అమిగో సైఎస్ నుంచి త్వరలో అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ కాబోతుందండి. అదేవిధంగా న్యూ బ్యాచ్ సివిల్స్ సంబంధించి ఐఎస్ 2025 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ని మీకోసం మే 16 మొదలెడుతున్నారు. సో పూర్తి వివరాలకు 9000230735కి కాల్ చేయండి. ఆల్ ది బెస్ట్. ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ చదవాలి. మారుతున్నటువంటి ఎగ్జామ్ ట్రెండ్కి అనుగుణంగా మీకు ఉపయోగపడే అడిగే అవకాశం ఉన్న కరెంట్ అఫైర్స్ 50 థీమ్స్ అన్నీ ఒక చోట పీడిఎఫ్ ఫైల్స్ రూపంలో మీకు యాప్లో చదువుకునే వీలును కల్పించడం జరిగింది. డిస్క్రిప్షన్లో మాస్టర్ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేయండి. 50 థీమ్స్ కరెంట్ అఫైర్స్ దాంట్లో జాయిన్ అవ్వండి. ఆల్రెడీ 50 థీమ్స్ ఏదైతే ఉందో నేను యాడ్ చేశాను. ఇక ఇక్కడ మీరు చూడొచ్చు 51 థీమ్. ఇదేంటంటే మీకు ఒక రివిజన్ మోడ్లో ఇవ్వడం జరిగింది. ఈ రివిజన్ మోడ్లు నేను అప్డేట్ చేస్తుంటాను. మీకు ఇచ్చినటువంటి 50 థీమ్స్తో పాటు మరికొన్ని పీడిఎఫ్ ఫైల్స్ని యాడ్ చేస్తూ ఉంటాను. బోనస్గా, అదనంగా, మరికొన్ని ఎక్స్ట్రాగా మీకు యాడ్ చేస్తాను. అయితే డిసెంబర్ 2023 నుండి మే వరకు అప్డేట్ చేశాను, అప్డేట్ చేస్తూనే ఉంటాను. తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రాబోయే నెలలు కూడా అప్డేట్ ఉంటుంది ఈ కోర్స్. అంటే ఇక్కడ మీరు కేవలం 50 థీమ్స్తో పాటు అదనంగా రాబోయే 6 నెలలకు కూడా మీకు ఇది అప్డేట్గా ఉంటుంది. 6 నెలల వ్యాలిడిటీ కూడా ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా ఫిలిమ్స్ ఖచ్చితంగా మీ టార్గెట్ కాబట్టి కనీసం నా నుంచి ఒక 100% ఇది హెల్ప్ అవుతుందని కాదు, కానీ నా నుంచి కనీసం ఒక 50% మీకు ఇది ఒక మెయిల్ చేయడానికి తీసుకొచ్చినటువంటి కోర్స్ క్విక్ రివిజన్ మోడ్లో ఉంటుంది. 50 థీమ్స్ టార్గెట్ చేయడం జరిగింది. సో ఒకసారి మనం మీరు ఆ కోర్సులోకి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. సో మీకు నచ్చితే ఆ కోర్స్ తీసుకుని ప్రిపరేషన్ చేయండి. టాపిక్ 51 మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ క్విక్ రివిజన్ పార్ట్. ఇది అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడుతుందండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిసెంబర్ 2024 జరిగే ప్రతి పోటీ పరీక్షకు వెళ్ళిపోతుంది. సూరత్ నుంచి లోక్సభ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి ఎంపీ ముఖేష్ దలాల్ అతని పేరు ముఖేష్ దలాల్. ఇక భారత్లో నిరుపేద గిరిజన యువతకు వృత్తిపర శిక్షణ కోసం వేటి మధ్య ఒప్పందం కుదిరింది. ఇస్కాన్ మరియు ఎన్ఎస్డిసి. తెలంగాణలో యాదాద్రి విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది అంటే దామర్చర్ల, ఇది నల్గొండ. ఇక్కడ పొరపాటు పోవడానికి అవకాశం ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లా అని కూడా ఆప్షన్లు ఇస్తే మనం యాదాద్రి పెడతాం. కాబట్టి యాదాద్రి విద్యుత్ కేంద్రం పేరు యాదాద్రి విద్యుత్ కేంద్రం, అది ఉంది మాత్రం దామర్చర్ల, నల్గొండ జిల్లా. ఇక భారత్లోని మసాలాల పైన నిషేధం విధించిన దేశాలు హాంకాంగ్ మరియు సింగపూర్. నెక్స్ట్, భారత్ సీషెల్స్ సైనిక సంయుక్త విన్యాసం పేరు ఏంటి అని అడుగుతుంటాడు. సో మీకు ఆల్రెడీ దీంట్లో మన మీరు తీసుకున్నటువంటి కోర్సులో సంయుక్త విన్యాసాలన్నీ ఒక దగ్గర మీకు థీమ్స్ రూపంలో ఇచ్చాను. లామిడియా ఎక్సర్సైజ్. ఇక భారతదేశంలో అత్యధికంగా ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ పొందినటువంటి ఈ రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి. దాదాపుగా 75 వస్తువులకు జిఐ ట్యాగ్ లభించింది ఉత్తరప్రదేశ్. ఇక తెలంగాణ ప్రస్తుత ప్రగతి భవన్ పేరు మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్. మరో ముఖ్యమైన అంశం ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇవన్నీ కూడా కొన్ని ఈ కంటెంట్ తెలంగాణ మ్యాగజైన్ ఆధారంగా క్రియేట్ చేయడం జరిగింది. సో మళ్ళీ మీరు మ్యాగజైన్ చదవాల్సిన అవసరం కూడా లేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం మోడీకి విజ్ఞప్తి చేసింది అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్. దీనికి మరొక పేరు కూడా ఉంది, కురుమూర్తి రాయ ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఇది ఎక్కడుందంటే మహబూబ్నగర్ జిల్లా. ఇక కేంద్రం పిఎం మిత్ర కింద ఎన్ని మెగా జౌలీ పార్కులు గుర్తించింది అంటే 7. ఈ 7 మెగా జౌలీ పార్కుల్లో దేనిని మనము బ్రౌన్ ఫీల్డ్ పార్కుగా ప్రకటించారంటే కాకతీయ మెగా జౌలీ పార్క్ వరంగల్. బ్రౌన్ ఫీల్డ్ పార్క్గా ప్రకటించారు, అది కాకతీయ మెగా జౌలీ పార్క్ వరంగల్. పిఎం మిత్ర ఎప్పుడు ప్రారంభించబడింది? అక్టోబర్ 6, 2021. పిఎం మిత్ర కింద ఉన్నటువంటి రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, అదేవిధంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మొత్తం 7 రాష్ట్రాలు మనకు పిఎం మిత్ర కింద ఉన్నాయి. అయితే కేంద్రం ఎంత సహాయం అందిస్తుంది మరి ఈ రాష్ట్రాలకు అంటే 51%.
పిఎం మిత్ర కింద కేంద్ర సహాయం రాష్ట్రాలకు 51%. మరి ఇంతకు ఏ రంగం మరి ఈ యొక్క పిఎం మిత్ర కింద అభివృద్ధి చేస్తున్నారంటే వస్త్ర రంగం. ప్రస్తుత తెలంగాణ సచివాలయం పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం. తెలంగాణలో ఫిబ్రవరి 27, 2024 రెండు గ్యారెంటీలు ప్రకటించారు అమలు కోసం. ఒకటి గృహజ్యోతి, రెండు మహాలక్ష్మి. నెక్స్ట్, ఇటీవల ఇక్ష్వాకుల కాలం నాటి నాణాలు తెలంగాణలో బయటపడ్డాయి. అది ఫణిగిరి వంటి ఫణిగిరి, నల్గొండ. ఇక కలాం 250 అనేది విక్రమ్-1 స్పేస్ లాంచ్ వెహికల్. ఇక స్మార్ట్ ఫోన్తో గ్లూకోజ్ టెస్ట్ ఆవిష్కరణ చేసిన ఐఐటి జోధ్పూర్. సో మీకోసం ఐఐటి సంబంధించిన అన్నీ కూడా ఒకే చోట ఇవ్వడం జరిగిందండి. ఐఐటి ఆవిష్కరణలు, ఏ ఐఐటి ఏ రకమైన ఆవిష్కరణ చేసిందనే థీమ్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఇవ్వడం జరిగింది. అది సరిపోతుంది, మీకు మొత్తం ఒకే దగ్గర క్రియేట్ చేశాను, అది మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా అదేవిధంగా అంధ విద్యార్థుల కోసం వేలి మీద పాఠ్యాంశాలు ఆవిష్కరణ చేసిన ఐఐటి బెంగళూరు. ఇంకా అందశ్రీ, సో అందశ్రీ కూడా వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తే, ఎందుకంటే మన తెలంగాణ గీతం జయ జయ హే తెలంగాణ దాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. సో ఆయన సరౌండింగ్స్లో కూడా తెలంగాణ కల్చర్లో పడే అవకాశం ఉంది. సో అయితే ఇతనికి 2006 గంగా సినిమాకు నంది పురస్కారం వచ్చింది. ఇంకా స్లేట్ పెన్సిల్ అండి బల్బం, దీంట్లో ఉండేటువంటి ఖనిజం ఏంటిదంటే అది సాప్ స్టోన్ లేదా బల్కం. ఇక అదేవిధంగా ఇటీవల పంజాబ్ హర్యానా అని చెప్పేసి పంజాబ్ హర్యానా హైకోర్టు 2020 రాష్ట్ర నివాసితులకు ప్రైవేట్ రంగ ఉద్యోగాలలో 75% రిజర్వేషన్ తప్పనిసరి చేస్తే అది చెల్లుబాటు కాకుండా చేసింది. అయితే ఈ చట్టం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ను ఉల్లంఘించిందని వాదించబడిందంటే ఆర్టికల్ 16. ఇది కరెంటు పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. ఇక పన్ని ప్రదేశాలలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపుల ఫిర్యాదుల పోర్టల్ ఏది? సాహస్ పోర్టల్. సో ఈ యొక్క ముఖ్యమైన యాప్లు పోర్టల్ పేర్లు అన్నీ కూడా ఒక థీమ్స్ రూపంలో మన మాస్టర్ యాప్లో ఇచ్చాను. నెక్స్ట్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ మీకు ఇచ్చేటువంటి థీమ్స్ అన్నీ కూడా ఇలా పీడిఎఫ్ తయారు చేసి మీకు యాప్లో ఉంటుందండి, యాప్లో చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో గుర్తుంచుకోరు. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కలివికోడి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటాడు. సో అది కడప జిల్లా సిద్ధవటం. లోహరి వ్యవసాయ పండుగ ఏ రాష్ట్రానిది అండి? పంజాబ్ మరియు హర్యానా. 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ వార్షిక సదస్సు ఆతిథ్యం వేదిక వరంగల్ కాకతీయ యూనివర్సిటీ. 2024 జాతీయ పర్యాటక దినోత్సవం థీమ్ ఏంటిదంటే సస్టైనబుల్ జర్నీస్ టైమ్లెస్ మెమోరీస్. 2024 నేషనల్ సైన్స్ డే థీమ్ ఏంటిది? ఇండిజీనియస్ టెక్నాలజీ ఫర్ వికసిత్ భారత్ అనేది నేషనల్ సైన్స్ డే యొక్క థీమ్. విదేశంలో ఏర్పాటు చేయబడ్డ ఐఐటీల గురించి అడుగుతాడు. ఐఐటి మద్రాస్ శాఖ వచ్చేసి జాంజిబార్, టాంజానియా దేశంలో మరియు శ్రీలంకలో ఏర్పాటు చేయబడింది. ఇక ఐఐటి ఢిల్లీ శాఖ వచ్చేసి యుఏఈలోని అబుదాబీలో ఏర్పాటు చేయబడింది. ఈ రెండు కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన ఇప్పుడు మీరు చదివినటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో మాస్టర్ యాప్లో ఉంది. అదేవిధంగా 50 థీమ్స్ యాడ్ చేయబడ్డాయి. ఈ 50 థీమ్స్కు అదనంగా మరిన్ని థీమ్స్ యాడ్ చేస్తాను. ఆల్రెడీ మొదటి రోజు నేను చెప్పుకుంటూ వస్తున్నాను, ఇది మీకు హెల్ప్ అవ్వాలనే సదుద్దేశంతో చేసినటువంటి కోర్స్. కనీసం ప్రిలిమ్స్లో కొంత క్వాలిఫయింగ్ కోసం, ఫెచ్చింగ్ కోసం చేస్తున్నటువంటి కోర్స్ ఇది. మీకు అందుబాటు ధరలో ఉన్నది జస్ట్ 200 రూపీస్కు. సో టోటల్ పీడిఎఫ్ ఫైల్స్ యాడ్ చేయబడ్డాయి. ఈ ఆఫర్ అనేది ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎండ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కోర్స్ కరెంట్ అఫైర్స్ థీమ్స్ కోర్స్ సాయంత్రం 6 గంటలకు ఎండ్ అవుతుంది. సో వెంటనే ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్.